సాధారణంగా మనం లక్ష్మీదేవి ఫోటోను గమనించినట్లయితే మనకు అమ్మవారు తామర పువ్వుపై ఆసీనురాలై ఉన్నట్లుగా మనకు దర్శనం కల్పిస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి కేవలం తామర పువ్వుపైనే కూర్చొని ఉండటానికి గల కారణం ఏంటి అనే విషయము చాలామందికి తెలియదు లక్ష్మీదేవి తామర పువ్వుపై కొలువై ఉండటానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము సాధారణంగా తామర పువ్వు నుంచి బయటికి వస్తుంది కానీ తామర పువ్వుకు మాత్రం ఎలాంటి బురద అంటుకొని ఉండదు అదేవిధంగా మన మనసులో కూడా ఎలాంటి కల్మషం లేకుండా ఇతరులనే మాటలు పట్టించుకోకుండా స్వచ్ఛమైన మనసుతో మెలగాలని తామరపువ్వు మనకు సూచిస్తుంది మన మనసు ఎంత అలజడిగా ఉన్నా తామర పువ్వును చూస్తే మనసు ప్రశాంతంగా కనిపిస్తుంది తామరపువ్వు ఎల్లప్పుడూ సరస్సులలో కొలనులలో నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలలో వికసిస్తుంది తామర పువ్వు నీటి ప్రవాహం ఎటువైపు ఉంటే అటువైపు కదులుతూ ఒక చోట నిలకడ లేకుండా ఉంటుంది అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో నిలకడగా ఉండకుండా కొన్ని రోజులు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే మరికొన్ని రోజులు ఆర్థిక సమస్యలను కలిగిస్తూ ఉంటుంది ఇవి ఈ విషయాలన్నీ మనకు తెలియజేయటానికే లక్ష్మీదేవి తామర పువ్వుపై కొలువై ఉంటుంది